ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ఎన్నో సందేహాలు, మరెన్నో భయాందోళనలు, వాస్తవాలు అవాస్తవాలు మీ ముందుకు మీ డాక్టర్ దొరబాబు. నమస్కారం, నేను మీ డాక్టర్ దొరబాబు. ప్రతి ఒక్కరి జీవితంలో తన ఏదో ఒక సందర్భంలో మనకు ఒంటి మీద తెల్లని చారలలాగా మనకి ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తుంటారండి. ఈ వీటిని మనం స్ట్రెచ్ మార్క్స్ అంటుంటారు. ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి పూర్తిగా నిజాన్ని తెలుసుకుందామండి. మన చర్మం లావు పెరిగే క్రమంలో ఏమవుతుందంటే ఆ ఎలాస్టిసిటీ, మన చర్మానికి ఉండే ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు అది సాగుతుందండి. సాగినప్పుడు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ఎక్కువగా మనం చూస్తుండేది ఏంటంటే పొట్ట ప్రాంతంలోని, ఈ వెనుక ప్రాంతంలోని, మన ఈ భుజాల మీద, ఈ ఛాతి మీద, ఈ రొమ్ముల మీద, ఈ వెనక భాగంలో, ఈ పెరుదల మీద మనం చూస్తుంటుంటామండి ఎక్కువగా. ఈ స్ట్రెచ్ మార్క్స్ మనకి మొదట ఏర్పడినప్పుడు బాగా లేతగా ఎరుపు రంగులో కనిపిస్తుంటాయండి. కాలక్రమేణా అవి ఒక తెల్లగా ఏర్పడిపోయి కొంచెం ఉబ్బెత్తు ప్రదేశాల్లో మనం టచ్ చేస్తుంటే కొద్దిగా ఉబ్బుబ్బుగా కనిపిస్తుంటాయి. ఈ విధమైన చారలు మనం ఎక్కువగా ఆడవాళ్ళకు చూస్తుంటామండి. పిల్లలు పుట్టేసిన తర్వాత ఈ పొట్ట దిగువ ప్రాంతాన్ని ఎక్కువగా ఇటువంటి స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తుంటాయండి. అదేవిధంగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఈ ఛాతి మీద, ఈ జబ్బల మీద, ఇలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటామండి, రొమ్ముల మీద గట. సో అదేవిధంగా బరువు పెరిగి తగ్గిన వాళ్ళకి ఆ పొట్ట ప్రాంతంలో కానీ, ఇంకా ఈ చేతులు, మక్కలు, పిరుదులు, ఈ తొడల ప్రాంతంలో కానీ ఎక్కువగా చూస్తుంటామండి. అంతేకాకుండా అతి ప్రమాదకరమైన స్ట్రెచ్ మార్క్స్ దేంట్లో ఉంటాయంటే, మనం ఎవరైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతున్నారో, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన చుట్టుపక్కల ఉండే వ్యాధులు ఏంటంటే, మనకు ఎక్కువ తెలిసినటువంటి వ్యాధులు సోరియాసిస్ పేషెంట్స్లోను, రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లోను, అలాగే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ పేషెంట్లలోను, డయాబెటిక్ టైప్ 1లోను, ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఎక్కువగా ఈ కార్టికోస్టెరాయిడ్స్ వాడతారండి. ఈ కార్టికోస్టెరాయిడ్స్ ఎవరిలో ఎక్కువ వాడతారో వాళ్ళలో కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఎందువల్ల ఇది ప్రమాదకరం అన్నది ముందు చూద్దామండి. అదేవిధంగా ఈ ఎడ్రినల్ గ్లాండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని రకాల జెనెటిక్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ కనిపిస్తుంది. జెనెటిక్ డిజార్డర్స్ అంటే డౌన్ సిండ్రోమ్ లాంటివండి. సో ఈ విధమైన పేషెంట్స్లోని, ఈ విధమైన సందర్భాల్లోనూ మనం ఈ స్ట్రెచ్ మార్క్స్ని గమనిస్తుంటాం. ఇందులో ఏవి మనకి ప్రమాదకరమైనవి, ఏవి ప్రమాదకరం కానివి ఒకసారి మనం తెలుసుకుందామండి. నిజానికి ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు ఏర్పడతాయి అంటే, మన శరీరంలోని రెండవ లేయర్ అయిన డెర్మిస్ అనే ఒక లేయర్ ఉంటుందండి. అంటే మొదటి లేయర్ తీసేగా రెండవ లేయర్ అండి. ఈ రెండవ లేయర్లో, ఈ డెర్మిస్ అనే లేయర్లో మనకి కొల్లాజిన్ అనే ఎలాస్టిన్ అనే ధాతువులు ఉంటాయి. ఈ ధాతువులు ఏం చేస్తాయంటే, ఎప్పుడైనా డ్యామేజ్, మనకి స్కిన్ డ్యామేజ్ కానీ, ఏదైనా మనకు దెబ్బ తగిలినప్పుడు కానీ, వెంటనే అవి కలిపే కార్యక్రమం చేసేవి ఏంటంటే ఈ కొల్లాజిన్ అండ్ ఎలాస్టిన్ ధాతువులు అండి. ఇవి ఏం చేస్తాయంటే, మనకి ఎప్పుడైతే దాని ప్రభావం తగ్గిందో అప్పుడు మనకు ఆయా ప్రాంతాల్లో మనకి స్ట్రెచ్ మార్క్స్ గమనిస్తుంటాం. ఈ స్ట్రెచ్ మార్క్స్ కొంతమందికి 70% అండి, అంటే 70% మందిలో ఈ స్ట్రెచ్ మార్క్స్ ఆటోమేటిక్గా అవి తగ్గిపోతాయి. దానికి ఎటువంటి మందులు వాడడం అవసరం లేదు, ఏవీ అవసరం లేదు. ఒకవేళ వాడినా అవి వృధా ప్రయాస తప్ప అవి తగ్గే టైంలో అవి తగ్గుతాయండి. ఒకవేళ తగ్గట్లేదు అంటే అక్కడ ఏమైంది ఉంటుందంటే, ఈ కొల్లాజిన్ అండ్ ఎలాస్టిన్ అనే ఆ ధాతువులు పనితనం తగ్గిందనమాట. అదేవిధంగా ప్రెగ్నెన్సీ టైంలో ఏర్పడ్డ, ఏదైతే పొట్ట భాగంలో గట్టా ఏర్పడ్డ ఈ స్ట్రెచ్ మార్క్స్, ఈ సాగిన మచ్చలు, ఈ తెల్ల మచ్చలు పోవడం కొద్దిగా కష్టమైన పని అండి. ఎందువల్లంటే వాళ్ళకి ఎలాస్టిసిటీ చాలా ప్రభావం చూపిస్తుందండి. కాకపోతే ఈ ఎలాస్టిసిటీ మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుంటే కార్యక్రమం చేయాల్సింది మందుల ద్వారా కాదండి, సహజసిద్ధంగా మనకు వస్తుంది. అది ముందు నేను చెప్తాను మీకు. ఎవరైతే బరువు పెరిగి బరువు తగ్గుతారో వాళ్ళు సాధారణంగా ఎటువంటి మందులు వాడకుండానే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది నార్మల్గా వచ్చేస్తాయండి. అదేవిధంగా ఎవరు యుక్త వయసులో ఉన్నవారు, వయసు పెరుగుతున్నప్పుడు ఈ భుజాల దగ్గర, ఈ ఛాతి దగ్గర, రొమ్ముల దగ్గర కొన్ని కొన్ని ప్రాంతాలు ఏర్పడుతుంటాయండి ఈ స్ట్రెచ్ మార్క్స్. వీళ్ళు కూడా 100% ఎటువంటి మందులు వాడాల్సిన ఎక్కువగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ స్ట్రెచ్ మార్క్స్తో ఎక్కువగా మానసికంగా, ఎక్కువగా ఆర్థికంగా లాస్ అవుతున్నది ఎవరంటే ఈ యుక్త వయసులో ఉన్నవారండి. యుక్త వయసులో ఉన్నవారు ఏంటంటే, ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం అనుకొని దీన్ని
హాస్పిటల్ వెనకాల తిరగడం, దానికి ఏవో సర్జరీలు ఏవో సంథింగ్ చేయించడం, ఇవన్నీ చేయించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఎందువల్ల అంటే ఇవి తగ్గే టైం వచ్చినప్పుడు అవే తగ్గుతాయండి. ఈ కొల్లాజిన్, ఎలాస్టిన్ అనే ఆ ధాతువులు మనలో ఎప్పుడైతే పనితనం మొదలెడతాయో అవన్నీ నార్మల్ తగ్గిపోతాయండి. తగ్గనేవి ఏంటంటే కొన్ని కొన్ని ఈ కార్టికు ఇందాక చెప్పినట్టు కార్టికోస్టెరాయిడ్స్ ఎవరైతే వాడతారో, స్టెరాయిడ్ డ్రగ్స్ వాడిన వాళ్ళు మనకి ఈ తగ్గడం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎందువల్లంటే ఈ కార్టికోస్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు ఈ కొల్లాజిన్ అండి ఎలాస్టిన్ ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటిని పనితనం చేయకుండా చేస్తాయండి ఈ కార్టికోస్టెరాయిడ్స్. అందువల్ల ఏంటంటే అవి పర్మనెంట్ మచ్చల్లా ఏర్పడిపోయి ఈ స్టెరాయిడ్స్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళలోనే ఏమవుతుందంటే ఈ స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా కనిపించి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. మామూలుగా ఈ స్టెరాయిడ్స్ వాడకుండా మామూలుగా వచ్చే వాళ్ళలో ఎటువంటి స్కిన్ ఇది ఉండడం వల్ల, ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉండడం వల్ల ఎటువంటి చర్మం యొక్క దాని ఫంక్షన్ని కోల్పోదండి. మామూలుగా మిగతా చర్మం ఎక్కడైతే ఏ ఫంక్షన్ జరుగుతుందో ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న దగ్గర కూడా అదే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. నిజానికి ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి ఎటువంటి చింతన పెట్టుకోవాలని అవసరం అస్సలు లేదండి. ఎందువల్లంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్రీములు, ఈ జెల్స్, ఈ ఆయిల్స్, ఈ ఆర్టిఫిషియల్గా తయారయ్యే ఈ మార్కెట్ ప్రొడక్ట్స్ పూర్తిగా ఈ చెత్త చెదారం రాయడం మానేయండి. అదేవిధంగా లేజర్ ట్రీట్మెంట్ అని, డెమెంబరేషన్ ప్రాసెస్ అని, ఇలా ఎన్నో రకాల ఒక కొన్ని విధానాలు ఉన్నాయండి వీటికి, కానీ అవి అంత సత్ఫలితాలను అయితే ఇవ్వట్లేదు. సహజసిద్ధంగా ఈ కొల్లాజిన్, ఎలాస్టిన్ ధాతువులు ఏదైతే ఇందాక చెప్పానో ఈ ధాతువుల్ని మనం పనిచేసే తీరుగా మనం ఆ విధంగా మనం చర్యలు తీసుకుంటే ఈ తొందరగా తగ్గిపోతాయండి. ఎంత మొండి వైఖరిలో సుమారుగా ఈ 100లో 70% మందికి మామూలుగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండానే పోతాయి. ఇంకొక 20% మందికి కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల, లేకపోతే పోస్ట్ కాషన్స్ తీసుకోవడం వల్ల ఈ పోతాయండి. ఒక 10%లో వీళ్ళు పర్మనెంట్గా ఉండిపోతూ ఉంటాయండి. అదే ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే జెనెటిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఇబ్బంది ఎక్కువగా పడుతుంటారండి. తొందరగా ఇవి పోవు, మిగతా వాళ్ళు అసలు సహజంగా మామూలుగానే పోతుంటాయి. ఈ సహజసిద్ధంగా పోగొట్టుకోవడం ఎలాగో మీకు చెప్తానండి, ఆ విధంగా చేయండి, పూర్తిగా మీకు మార్పు అనేది రావడం జరుగుతుంది. ఈ చిట్కా చూడండి, ఇది చాలా మంచి ఫలితాలను ఇచ్చే చిట్కాలలో ఇవి ఒకటండి. సరస్వతి ఆకు లేదా మండుక పర్ణి అంటారండి ఇది. దీన్ని బ్రహ్మ మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క ఆకుల రసాన్ని పైకి రాస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ స్ట్రెచ్ మార్క్స్ మీద రాశారనుకోండి, ఇది చాలా తొందరగా మార్పు కనిపిస్తూ ఉంటుందండి. అలాగే గ్లైకోలిక్ యాసిడ్ కలిపిన క్రీమ్స్నే మనకి చాలామంది ఈ స్ట్రెచ్ మార్క్స్కి ఉపయోగిస్తుంటారు. ఈ స్ట్రెచ్ మార్క్స్, ఈ గ్లైకోలిక్ యాసిడ్ అసలు సాధారణంగా అసలు ఈ కెమికల్ కాంపోనేషన్ ఇవన్నీ కలిపి రాసేసి బదులు మనం సాధారణంగా ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఎక్కడ దొరుకుద్ది అంటే మన చెరుకు ఉంది చూసారా, చెరుకు, అలాగే బీట్రూటు, అలాగే పైనాపిల్, అండ్ నెక్స్ట్ ఖర్బూజా, పచ్చి ద్రాక్ష, వీటిలో మనకు సహజంగా దొరుకుతుందండి. సో ఇదంటే ఇవి ఎప్పుడైతే మనకి ఉన్నాయో అవి స్ట్రెచ్ మార్క్స్ దగ్గర ఈ పదార్థాలన్నీ పైకి రాస్తుండండి. ఆ పైన పోతగా అలా రాచారంటే చాలా తొందరగా మార్పు కనిపిస్తుందండి. ఎందువల్ల అంటే అవి కొల్లాజిన్, ఎలాస్టిన్ని బాగా ఎలర్ట్ చేసి తొందరగా ఈ ధాతులు కూడేలా చేసి అవి మార్పు అనేది కనిపించేస్తుందండి. ఈ స్ట్రెచ్ మార్క్స్కి మన ఇంట్లో దొరికే సాంబ్రాణి చాలా మంచి ఔషధం అండి. దీన్ని కూడా పైపోతగా రాయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఆలివ్ ఆయిల్ని, అండ్ నెక్స్ట్ మనకి కలబంద, ఈ కలబంద అలోవెరాని పైపోతగా రాస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తుంటాయండి. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఒకదాని ఒక మనకి ఏది అందుబాటులో ఉంటాయి అవన్నీ చేస్తూ ఉంటే పెద్దగా కాస్మోటిక్ సమస్యగా దీన్ని తీర్చిదిద్దా అవసరం లేదండి. ఎందువల్లంటే దీనికి మార్కెటింగ్ కూడా అవసరం లేదు. ఇది సాధారణమైన సమస్యని కాస్మోటిక్ సమస్యగా చూపించి ఆర్థికంగా మానసికంగా కుంగిపోవాల్సిన అవసరం 100% లేదండి. అలాగే ఏదైతే ఈ స్ట్రెచ్ మార్క్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో, ఈ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయో వాళ్ళు ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్లు ఖచ్చితంగా నీళ్లు తాగాలండి. ఎందువల్లంటే ఈ నీళ్లు మన ఈ స్కిన్కి ఎప్పుడైతే బాగా అందుతాయో అప్పుడు స్కిన్ వర్క్ ఫంక్షన్ చాలా బాగుంటుందండి. సో అందువల్ల అంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి పుష్కలంగా దొరికి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు మనకి, ఈ స్కిన్కి ఎనర్జీ అందించి తొందరగా ఈ హీల్ అయ్యే తత్వం మనకి ఏర్పడి మనం తొందరగా ఆరోగ్యవంతులు అవుతామండి. థ్యాంక్ యూ.